దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానించాలి. ఎందుకంటే ఆత్మీయత ప్రార్థన అనేది మీకు రోజు మేము నేర్పిస్తున్నాం. ప్రతి దినము కూడా రోజు మీతో నేను చెప్తున్నాను, ఉదయకాల సమయం లేచారా, ప్రార్థన చేశారా. ప్రార్థన జీవితం మనకుంటే దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతాం. అంటే ప్రార్థన ఉంటేనే ఆత్మీయతలోకి వెళ్ళగలుగుతాం. శరీర సంబంధంగా లోక సంబంధంగా మనం బ్రతుకుని మార్చుకోగలుగుతాం. అందుకనే ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎంతమంది జీవితాల వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి, ఎందుకు నెరవేర్చబడతాయంటే ఎవరైతే ప్రభుతో మాట్లాడతారో, ఎవరైతే ఆ వాగ్దానం నాదిగా రిసీవ్ చేసుకుంటారో వారి పట్ల నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి మార్నింగ్ లేవాలి, ప్రార్థన చేయాలి, వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి, అందరికీ షేర్ చేయాలి. నాకు తెలుసు మీకు చాలా కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మన ప్రార్థనలు వృధా పోవు, తప్పక మన ప్రార్థనలకు జవాబు ఉంటుంది. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, అందరం చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడట నీతి సూర్యుడు ఆయన. ఈ సూర్యుడు అస్తమించిన, ఈ చంద్రుడు క్షీణించిన, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్య వెలుగు, నేనే నీకు నిత్య వెలుగు. ఏమవుతుందో తెలుసా, ఆయన నిత్య వెలుగుగా ఉంటే నీ దుఃఖ దినములు, నా దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. ప్రతి శ్రమ మనకి సమాప్తం కాబోతుంది. అందుకని ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ శ్రమ అంతటి నేను సమాప్తము చేసి ఉన్నాను. అది ఈ దినం దేవుని వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నీ ప్రతి శ్రమని నేను సమాప్తం చేసి ఉన్నాను, ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు, గట్టిగా పట్టుకోండి, వినండి, అందరికీ షేర్ చేయండి, అందరితో కూడా ఈ వాగ్దానాన్ని పంచుకోండి, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, అందరితో కూడా ఈ వాగ్దానం షేర్ చేసి దేవుని మాటని మీ నాలుకలో రిపీట్ చేయండి. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. ప్రతి గృహానికి వాగ్దానం వెళ్ళును గాక. అయ్యా, రక్షణ లేని కుటుంబాలు పాపక్షమాపణ పొందాలి, మారు మనసు నాయన, నీతి సూర్యుని రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము స్వస్థతని బిడ్డలకు కలగాలి. అంతేగాక ఎవరైతే బంధకాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఉన్నారు, విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి ప్రభ నాయన. భూ సంబంధమైన బంధకాలు, పిల్లల విషయాల్లో చదువులు, స్టడీస్, ఫీజులు సహాయం దయచే ప్రభ నాయన. ఎవరు ఏ అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం నాయన, నానావిధ బాధల నుంచి విడిపించండి నాయన. వారు చెప్పుకోలేని సమస్యలు అన్నిటికీ నాయన మాకు సమాప్తమైందని చెప్పావు కాబట్టి మా జీవితంలో అది జరగాలి. యేసు పొందిన దెబ్బల వల్ల ప్రతి రోగికి స్వస్థత కలుగును గాక. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభం ఈ సంవత్సరం అంతా, ఎవరి బర్త్డేను వారిని దీవిస్తూ శుభములు పలుకుతూ నీ సన్నిధి, నీ మహిమ ప్రతి బిడ్డకి తోడై ఉండును గాక అని ఆశీర్వదిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సిద్ధపడండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రభు మన దుఃఖ దినములు అన్ని సమాప్తం చేసి ప్రభు కృపలో మనల్ని భద్రపరచబోతున్నాడు. అంతేగాక ప్రతి దినం ఈ దినం దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, అందరు కూడా సంతోషంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మూడు దినాలు అద్భుతమైన సువార్త ఉజ్జీవ స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వానికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత, ఆత్మీయంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో, ఆగస్టు నెలల 12, 13, 14 మూడు దినాలు ఉపవాస ప్రార్థన ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.
వాక్యం వినడం ద్వారా మా జీవితాలు ఎంతగానో మార్చుకున్నాము. ఈ 3 రోజులు ఇక్కడ ఉండాలి, ప్రార్థించుకోవాలి, గొప్ప విడుదల పొందుకోవాలని మేము నమ్మి విశ్వసించి వచ్చాము. అలానే మేము విడుదల పొందుకున్నామని నమ్ముతున్నాము. ఏసే మా జీవితాల్లో ఎంతో గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం ఎంతగా నన్ను బలపరిచిందంటే దేవుడే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. దేవుని వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో దేవుని వాక్యం ఎంతో నాటపడింది. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. 3 రోజుల ప్రేయర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాం. దేవుడు గొప్ప కార్యాలు చేశారు, ఎంతో వాక్యంతో మాతో మాట్లాడారండి. దైవజనులు వర్తమానాల ద్వారా మేము చాలా బలపడుతున్నాం. Thank you.